దైవభక్తి ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. వినాయక చవితి సందర్భంగా హేరంబ గణపతి మంత్రాన్ని గనక మనం ఆ రోజంతా కూడా పారాయణ చేసినట్లయితే నిజంగా సకల ప్రమాద నివారకుడండి. ప్రమాదం అంటే ఏదో యాక్సిడెంట్లును అవే కాదు, మనకి తెలియకుండా మన చుట్టూ అనేక ప్రమాదాలు ఏర్పడుతూ ఉంటాయి. వాటన్నింటినీ కూడా నివారించే స్వరూపమే హేరంబ గణపతి స్వరూపం. చేత ప్రతి ఒక్కరూ కూడా హేరంబ గణపతి మంత్రాన్ని అందరూ కూడా ఎక్కువసేపు పారాయణ చెయ్యండి. శక్తి గణపతి, మనకి శక్తి గణపతి ఆరాధనలో ఇక్కడ ఆ మహాలక్ష్మి మహాకాళి మహాసరస్వతి స్వరూపం అంతా కూడా శక్తి ఉండి ఉంటుంది. ఇక్కడ వినాయకుడిని మనం ఆయనకి దగ్గరగా ఒడిలో కూర్చున్నట్టుగా ఉన్నట్టుగా మనకి అమ్మవారు కనబడుతూ ఉంటుంది శక్తి గణపతి స్వరూపంలో. ఈ శక్తి గణపతి ఆరాధన చేస్తే ధైర్యము, విజయము, ఆయురారోగ్యాలు చేకూరుతాయి. ఎలాంటి కోర్టు సమస్యలైనా కూడా, ఎంత కఠినమైనవైనా కూడా ఈ శక్తి గణపతి ఆరాధనలో మనకి తొలగిపోతూ ఉంటాయి. కాబట్టి ఈ వినాయక చవితి 10 రోజులు కూడా ఒకరోజు హేరంబ గణపతిగా, ఒకరోజు శక్తి గణపతిగా మీరు ఆరాధన చేసుకోవచ్చు. విద్యాగణపతి, విద్యాగణపతి ఆరాధనలో సిద్ధి బుద్ధి అని చెప్తాము. అంటే బుద్ధిస్వరూపం సరస్వతీదేవి అంశ అయితే సిద్ధిస్వరూపం మహాలక్ష్మి స్వరూపం అని చెప్పి మనం చెప్పుకుంటాం. బుద్ధిదేవి అష్టోత్తర శతనామావళి కూడా మనకి చెప్పబడింది. చక్కగా ఆ రోజుని సిద్ధి బుద్ధి సమేత వినాయకుడు, క్షేమలాభు సమేత వినాయకుడు అయినటువంటి మహాగణపతి ఆరాధనలో ఈ బుద్ధి అష్టోత్తరం చదువుకుంటే పిల్లలందరూ కూడా సరస్వతీదేవి అష్టోత్తరంతో పాటు పిల్లలందరికీ కూడా మంచి జ్ఞానము, చక్కటి చదువు కూడా లభిస్తాయి. ఈ బుద్ధిదేవి అష్టోత్తరాన్ని డిస్క్రిప్షన్లో మా ఛానల్ వారు మీకు ఇస్తారు, తప్పకుండా చదవండి. లక్ష్మీ గణపతి, సిద్ధి గణపతి అంటాం. లక్ష్మీ గణపతి, సిద్ధి గణపతి రెండు కూడా మనకి ఏదైనా సరే శీఘ్రమే మనకి ఇచ్చేవాళ్ళు. అంటే ధనపరంగా లక్ష్మి అంటే ఇక్కడ కేవలం ధనాన్ని ఒక్కటే, సంపదను ఒక్కటే, వాహనాలను ఒక్కటే లెక్క పెట్టుకోకూడదండి. కీర్తి ప్రతిష్టలు, యశస్సు, ధైర్యము, తేజస్సు, సంపద, ముఖవర్చస్సు చక్కగా కళకళలాడేటట్టు ఉండడం, ఇంట్లో ఎప్పుడు కలహాలు లేకుండా ఉండడం, ఇవన్నీ కూడానమాట ఈ లక్ష్మీ గణపతి, సిద్ధి గణపతి ఆరాధన వలన విశేషమైన సౌఫలితాలు లభిస్తాయి. అందుకనే ఈ రోజున లక్ష్మీ గణపతికి హోమం చేసినట్లయితే చాలా విశేషమైన సౌఫలితాలు ఉంటాయి. ఈ నవరాత్రులు 9 రోజుల్లో కూడా గణపతిని ఇంట్లో వారు కూడా ఈ ఒక్కొక్క ప్రకారం పూజించుకున్నట్లయితే గనక గణపతి అనుగ్రహం లభిస్తుంది. ఆ విధంగా ఒకరోజు లక్ష్మీ గణపతి హోమం చేసుకోవచ్చు. చేసుకుని అమ్మవారికి గణపతి అనుగ్రహానికి పాత్రులు కాగలరు.